వైసీపీలో ఎంతమంది ఉన్నారంటారు సార్? వైసీపీలో టీడీపీకి సంబంధించి టీడీపీకి అనుకూలంగా ఎంతమంది ఉన్నారంట? ఓ 10 మంది ఉంటారు. ఉంటారా సార్? ఉంటారు. ఉంటారు. ఏ పార్టీ ఏ టైం అయినా ఇప్పుడు టీడీపీ ఒక్కొక్కటి సార్, ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే నార్మల్గా ఏదైనా ప్రభుత్వం వచ్చినప్పుడు వలసలు కామనే ఆపరేషన్ ఆకర్ష్ అంటారు కదా సార్, వైఎస్ స్టార్ట్ చేశారా సార్? అది వైఎస్ అంతకన్నా ముందు చంద్రబాబు. ఓకే, చంద్రబాబు వైఎస్ ఆపరేషన్ చేసి మళ్ళీ చంద్రబాబు అధికారులు వచ్చినప్పుడు 23 మందిని లాగేసుకొని మినిస్టర్లు కూడా చేశారు కదా, ఆ తర్వాత కేసీఆర్. ఇదే పరిస్థితి అయిపోయింది. అయితే మనం చూస్తే కనుక 151 సీట్లు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి 4 ఎమ్మెల్యేలు పోయినారు కానీ కండువా కప్పుకోలేదు సార్. అది అయితే ఇంకోటి విషయం ఏంటంటే 4 పోయినాక 19 మంది అయిపోయారు, ఇంకో 9 మంది 10 మంది పోతే సింగిల్ డిజిట్ అవుతుండే. ఈ నేపథ్యంలో ఇంకా 151 మందిలో ఎందుకు సార్ టీడీపీకి సపోర్ట్ ఎందుకున్నారు ఎమ్మెల్యేలు? కారణాలు ఎప్పుడైనా ఉంటుందమ్మా. ఒక ఐదేళ్ళు చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు పరిపాలిస్తున్నప్పుడు ఆఖరిలో గంటా శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళు పార్టీ మారుతారు. పార్టీ ఎప్పుడు అంతే, ఒక పార్టీ అంటే మన ఒక నీతి జాతితోటి ఒక సిద్ధాంతంతో రాజకీయాలు నడిపేవాళ్ళేమో మా బీజేపీలో ఉంటారు. మేము పార్టీ ఏమోని అధికారం రాని రాకపోని గెలవని గెలకపోని పార్టీ ఎజెండా పార్టీ ఎజెండా దాటి మేము వెళ్ళాం. ఇప్పుడు అక్కడికి వెళ్తే పదవి వస్తుందని మా పదవి, ఎందుకంటే సిద్ధాంత ప్రకారం నిర్మాణితమైన కార్యకర్తలు ఇక్కడ అవసరాల కోసం పొజిషన్ల కోసం పదవి పార్టీలో చేరినట్టు కాదు. ఇప్పుడు మా లాంటే నేను 87 పార్టీలో చేరాను, 87 బీజేపీలో చేరినప్పుడు. అప్పుడు బీజేపీ ఏముంది ఇక్కడ ఏమైనా తెలుసా? పువ్వు గుర్తుంది కూడా చాలామంది. కానీ మేము చేయడం ఒక సిద్ధాంతానికి ఇష్టపడి చేయడం, ఈ సిద్ధాంతం దేశానికి ముఖ్యమైనది, మంచి సిద్ధాంతం. ఏనాటికైనా ఈ సిద్ధాంతంతో మనం ఈ దేశాన్ని బాగు చేసే లక్షణాలు ఉన్నాయి దీనికి. మిగతా అందరూ వ్యక్తిగత సిద్ధాంతాలు. కాంగ్రెస్ చూస్తే వ్యక్తిగత ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ఈ బాబు. కమ్యూనిస్టులు చూస్తే ఇతర దేశాల మావోలు కమ్యూనిస్టు లెనిన్లు వాళ్ళ ఫోటోలు వాళ్ళ సిద్ధాంతాలు. బీజేపీ ఒకటే దేశంలో, ఈ దేశం నా దేశం, భారతదేశం భారతదేశం కోసం అనే పార్టీ ఇది ఒకటి. ఆ సిద్ధాంతాలు వచ్చాం కనుక మా పార్టీలో ఉండవు. ఇలాంటి పార్టీలు ఏంటంటే వీళ్ళు అలాగా సిద్ధాంతం, వీళ్ళకి సిద్ధాంతాలు రాజధాంతాలు తప్పితే సిద్ధాంతాలు లేవు కదా. పదవి కోసం ఆటకాలు పెట్టినట్టు పెడతారు, రాజకీయ వ్యభిచారం చేసేవాళ్ళు ఎక్కువ. అందుకని వీళ్ళలో ఎప్పటికప్పుడు గాలి ఎటుంటే అటు దూరిపోయే దూరత లక్షణాలు ఉండే ఎదవలు ఎక్కువ ఉంటారు కనుక ఇలాంటి ఎప్పుడు మామూలు ఇలాంటి వాటిలో. అది బీజేపీలో చెప్పండి, ఎక్కడైనా బీజేపీలో ఏ స్టేట్లో అయినా మేము పార్టీ ఓడిపోతుంది. ఓడిపోతే మా పార్టీ నుంచి ఎవరైనా వెళ్ళిపోయి ఇంకో పార్టీలో చేరటం చూసారా? వేరే పార్టీ నుంచి మా పార్టీకి రావచ్చు కానీ మా పార్టీలో వెళ్ళరు. ఎందుకంటే ఒక సిద్ధాంతం మీద నిలబడ్డ పార్టీ కమ్ వాట్ మే. 2 సీట్లు ఉన్నప్పుడు అదే సిద్ధాంతం, 2 సీట్లు వచ్చినప్పుడు మేము అదే చెప్పాము, 370 ఆర్టికల్ రద్దు చేస్తాం, రామ జన్మభూమి నిర్మిస్తాం, తలాక్ త్రిపుల్ తలాక్ తీసేస్తాం, ఆ రోజు అదే చెప్పాం. ఇప్పుడు వచ్చినాక అదే చేసాం, అది అప్పుడు అదే చెప్పాం. యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామన్నాం, సిఏఏ తెస్తామన్నాం, ఆ రోజు చెప్పాం, ఈరోజు మాట్లాడుతున్నాం, ఈరోజు నెక్స్ట్ తెస్తాం. అది కూడా ఈ దేశానికి ఇది అవసరమో ఏది ముఖ్యమో దాన్ని ఎప్పుడు చెప్తాం, దానికోసం నిలబడతాం. అది 2 సీట్లు ఉన్నాయా? 2 సీట్లుంటే ఒక మాట, 20 సీట్లుంటే ఒక మాట, 200 సీట్లుంటే ఇంకో మాట. మాకు ఉండదు, మా సిద్ధాంతం ప్రకారం మేము అలా ఉంటాం కనుక మేము అలా మాట్లాడాం. ఈ దౌర్భాగ్య పార్టీలు, ఈ కుటుంబ పార్టీలు అధికారం కోసం దాచుకుంటాం దోచుకుంటాం కోసం పుట్టే పార్టీలు. ఇలా ఈ పార్టీలో ఇలాంటి వ్యభిచార రాజకీయాలు చేసేవాళ్ళు చాలా ఉంటారు. రైట్ సార్, ధన్యవాదాలు సార్.